టిడ్కో ఇల్లు కన్నా ఎక్కువ ఇచ్చాము మేము అనేది మీరు చెప్పారు. 450 గజాలు ఎంత లెక్క చెప్పారు, వాళ్ళు 300 ఎంత ఇస్తే ఓకే. మీరు సెంటు స్థలం ఇచ్చినా సెంటున్నర స్థలం ఇచ్చినా అచ్చెన్ నాయుడు గారు చేసిన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి కోటలో మరుగుదొడ్డు అంత లేదు ప్లేస్ అని, అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని కించపరిచారనుకోవాలా, లేదంటే నిరుపేదలు తీసుకుంటున్న ఇళ్ల స్థలాల పేరుతో నిరుపేదలను కించపరిచారనుకోవాలి, ఎలా చూడాలి అసలు ఈ కామెంట్? చాలా అసహ్యమైన అసహ్యకరమైన ఒకటువంటి కామెంట్ అని చెప్పాలి సార్. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు, ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు చూస్తా ఉంటే నిజంగా అసహ్యం కలుగుతా ఉంది. పేదలు ఉండేటటువంటి ఇళ్ళని బాత్రూములతో పోల్చడం ఏంటండి, ఎంత నీచం. కాకపోతే పేదలు ఆ ఇంట్లో ఒక దేవుణ్ణి పెట్టుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారు, ఆ ఇంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్ని పెట్టుకుంటారు, ఆ ఇల్లును ఒక దేవాలయంగా చూస్తారు. అటువంటి దాన్ని వీళ్ళు బాత్రూమ్ గా పోలుస్తున్నారంటే వాళ్ళ జీవిత ఆశయం, ఆ పేదవాడి జీవిత ఆశయం వాళ్ళ కళలకు అంటారు పక్కా ఇంట్లో నేను నిర్మాణం ఉండాలి అనేది. అది నేను 10 సెంట్లో ఉండాలో 100 సెంట్లో ఉండాలని ఎవరు కోరుకోరు. వాళ్ళకి సంబంధించి ఏమి ఉండాలి, ఒక బెడ్ ఒక బెడ్రూమ్ ఉండాలి, ఒక కేజీ కిచెన్ కు ఉండాలి, ఒక చిన్న వరండా లాగా ఉండాలి, ఇలా కోరుకుంటారు. మీరు ఆల్రెడీ మీ ఛానల్ తీసుకొని వెళ్ళారు, మీరు ఆ నోటల వచ్చి మీరు పరిశీలించారు, మీరు పరిశీలించినప్పుడు మీకు అంత మీకు చాలా అద్భుతంగా ఇళ్ళని కనపడింది. రేపు అదే ఇల్లుని అన్ని చోట్ల కట్టించిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మంచి ఇళ్ళని, అటువంటి పేదవాడి ఆశయాన్ని ఈరోజు నెరవేరుస్తా ఉంటే బాత్రూములతో పోల్చడం అంటే అచ్చెన్ నాయుడు సైజు కి వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బాత్రూములు ఉంటాయేమో కానీ ఆ బాత్రూముల సైజుల కంటే పెద్ద పెద్ద ఇల్లు ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. సో దయచేసి దాన్ని ఈ పేదలను అవమానకరీతులు మాత్రం దయచేసి మాట్లాడవద్దు. ఎందుకంటే ఇది 31 లక్షల మంది కంటే దాదాపుగా 1 కోటి మందికి లబ్ధి చేకూరేటటువంటి కార్యక్రమం. ఈ దేశ చరిత్రలో ఒక బృహత్పరమైన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి ముందుకు వెళ్తా ఈరోజు దాదాపుగా 100 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతా ఉంది. అంటే ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు ఈరోజు ఏదో ఒక విధంగా ప్రజల్లో దీన్ని డామేజ్ చేయాలనో, లేదంటే వీళ్ళ పార్టీ మనుగడ కోల్పోతుంది కాబట్టి ఆ 30 లక్షల ఇల్లు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే ఇంకో 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళు మనుగడ సాధించడం కోసం ఇటువంటి నీచమైన ఆరోపణలు, దయచేసి అసహ్యకరమైన ఆరోపణలు అయితే దయచేసి చేయవద్దు అచ్చెన్ నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది పేదలను అవమానించినట్టు అయింది. దయచేసి ఏదన్నా మంచి విమర్శలు చేయండి చేస్తే, అంతేగాని ఇటువంటి పేదలను అవమానకర రీతిలో మాత్రం విమర్శలు చేయద్దని మాత్రం చెప్తాం.